హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే వ్లాగ్ చేస్తున్నానండి పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే పెసరపప్పు నానబెట్టాను అని చెప్పేసి పెసరపప్పు నానబెట్టిన తర్వాత బయట తుడిచేసి ముగ్గేసి వచ్చాను దాని తర్వాత కూరగాయలు ఫ్రైడే రోజు తెచ్చిన కూరగాయలు సాటర్డే రోజు వాటిని కడిగాను సండే సాటర్డే అంతా అలాగే పెట్టాను సండే రోజు అవి సర్దాను అనమాట పెసరపప్పు నానబెట్టిన తర్వాత కూరగాయలు సర్దుకొని దాని తర్వాత చట్నీ చేద్దామని చెప్పేసి చట్నీ చేస్తున్నాను కొంచెం లేట్ అయ్యింది లేవడానికి అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఈరోజు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది పక్కన డ్రిల్ చేస్తున్నారనమాట అసలు దాంతో ఫుల్ హెడ్ నాకు నాకైతే చట్నీ చేస్తున్నానండి చాలా ఈజీగా అయిపోయే చట్నీ ఇది ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసాను నూనె నెయ్యి కలిపి వేసాను అనమాట ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను దాని తర్వాత పుట్నాలు వేసాను ఇందులో కొబ్బరికాయలు కూడా వేద్దామని చెప్పేసి కొబ్బరికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను కాకపోతే అవి ఫ్రై చేయలేదు సెపరేట్గా వేసాను అనమాట పుట్ పుట్నాలు వేసిన తర్వాత ఇందులో కొత్తిమీర ఇందులో టొమాటో ముక్కలు వేసాను టొమాటో ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర వేసి ఉప్పు పసుపు అవన్నీ వేసి కొంచెం మగ్గబెట్టి చింతపండు వేసేసి చల్లారిన తర్వాత కొబ్బరికాయ ముక్కలతో కలిపేసి చట్నీ చేసేసాను అనమాట చాలా సింపుల్గా అయిపోయే చట్నీ ఇది పుట్నాలు ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు కాకపోతే పసుపు నేను అన్నిట్లోనూ కంపల్సరీగా వేస్తాను కాబట్టి పసుపు వేసాను ఇంకొకటి ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి అనుకుంటా నేను ఓన్లీ క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను క్రిస్టల్ సాల్ట్ మంచిది అని చెప్పేసి అంటున్నారని క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను అన్నిట్లోనూ ఫ్రైల్లో కూడా అదే వేస్తున్నాను కాకపోతే కొంచెం త్వరగా వేసేస్తున్నాను అనమాట ఇందులో చెప్పడం మర్చిపోయాను కదా ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఇవన్నీ కలిపి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే చాలా ఈజీ కావాలంటే ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు చెప్పండి నువ్వులేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు పుట్నాల ప్లేస్లో మనకి ఇష్టం వచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు అనమాట మీకు పుట్నాలు వద్దు అని అనుకుంటే అవి లేకుండా కూడా చేసుకోవచ్చు కొత్తిమీర కొత్తిమీర కొబ్బరి ముక్కలు ఈ రెండిట్లతో కూడా చేసుకోవచ్చు ట్రై చేయండి పొద్దు పొద్దున్నే చెప్పాను కదా పక్కన డ్రిల్ చేస్తున్నారని చెప్పి ఫుల్ హెడేక్ నాకైతే పొద్దున్నే లేచి లేవకముందరే ఆ గోల చెవుల్లో నిదట్లోనే ఉందన్నమాట అలాగా అందుకని ఏమో ఫుల్ హెడ్ ఎక్ ఫస్ట్ అయితే కాఫీ పడాల్సిందే నాకు సో కాఫీ పెట్టేస్తున్నాను ఏంటి చట్నీకి అవన్నీ వేయించిన తర్వాత పెడుతున్నాను పొద్దున్నే అంటే సో ఫిల్టర్ కాఫీ నాకు చాలా ఇష్టం ఫిల్టర్ కాఫీ అంటే సో ఈ మధ్యన తాగడం మానేసాను మళ్ళీ స్టార్ట్ చేశాను అది పెడుతున్నాను అనమాట ఫిల్టర్ కాఫీ క్రిస్టల్ సాట్ షుగర్ మయూర్ షుగర్ తెప్పించాను కదా ఫ్లిప్కార్ట్లో అసలు ఎంత బాగుందంటే క్రిస్ట దానికి గ్రాన్యుల్స్ చాలా పెద్ద పెద్దగా ఉంది తెల్లగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ పాట పాడుకుంటున్నాను నాలో నేనే వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది ఆ సాంగ్ మీకు వినిపిస్తుంది కూడా వినండి నేను ఆ పాటలు పాడుకుంటా ఉన్నాను అనమాట ఫిల్టర్ కాఫీ అని చెప్పాను కదా ఫిల్టర్ చేసిన కాఫీ డికాషన్ ఇందులో వేసేస్తున్నాను వేసిన తర్వాత క్రిస్టల్ సాల్ట్ అని చెప్పాను కదా దాంతో ఈ మధ్యలోనే ఉప్పు ఎండలో పెడదామని చెప్పేసి మళ్ళీ మిక్సీ పట్టేద్దాము నాకు తెలియట్లేదు ఎంత వేయాలి ఏంటి అనేది అందుకని చెప్పి ఎండలో పెట్టి మిక్సీ పడదాము అని చెప్పి కడక్ ఉంటుంది కదా అంటే కడక్ అంటే తెలంగాణలో కడక్ అంటారు అంటే వెంటనే మీకు గమ్ముని మిక్స్ అయిపోతుంది అని చెప్పేసి ఎండలో పెడుతున్నాను అనమాట ఎండలు కూడా ముదురుతున్నాయి కదా ఎండలో పెట్టాను దాని తర్వాత వచ్చి కాఫీని చూసుకుని కాఫీ అసలు నురగొచ్చేలాగా మనము అటు ఇటు అనాలంట కాఫీని కాఫీ లవర్స్కి బాగా తెలిసే ఉంటుంది ఇది ఇది అలా అంటే కాఫీ టేస్ట్ చాలా బాగుంటుందంట ఒకసారి మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఇలా చేసుకుని చూడండి ఇవ్వలే తమాషాగా ఉంటుంది ఇలాగా బాగా నురగొచ్చేలాగా అటు ఇటు గ్లాస్లో పోసి అలా తిప్పుకొని ఇలా కప్పులో తాగుతున్నాను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఒకవైపు ఆ పని నడుస్తుంది డ్రిల్లింగ్ పని అటక్క ఒక ఒక తల ఒకవైపు హెడేక్ ఒకవైపు ఇక్కడ పని చేస్తున్నాను ఒకవైపు ఇంకొకటి ఏదో ఆలోచించుకుంటున్నాను ఈ మధ్యకాలంలో అసలు ఏంటి అనేది నాకు కొంచెం కన్ఫ్యూషను కొంచెం టెన్షను కొంచెం బెంగా ఇలా ఉందన్నమాట ఎందుకో అర్థం కావట్లేదు అలా అయిపోతుంది సడన్గా ఒక వన్ వీక్ నుంచి ఇదే ప్రాబ్లమ్ పడుకున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నానో తెలియట్లేదు కానీ నేనైతే ఏం ఆలోచించాను బేసిక్గా కానీ ఏంటో అలా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యన ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ మోస్ట్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అంతా లేచిపోతున్నాను లేచసి వన్ అవర్ మినిమం వాకింగ్ చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి సాటర్డే సండే కొంచెం ఎక్కువసేపే పడుకున్నాను ఈసారి ఈ వీక్లో అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ వర్క్ ఉంటుంది కదా మా లాస్ట్ లాస్ట్ టూ డేస్ సాటర్డే సండే వచ్చింది ఈసారి ఆ రెండు రోజులు జాతరే అంటే జాగారం అనమాట రెండు రోజుల కల్లా ఒక్కరోజే జాగారం ఉంటుంది అన్నీ పనులు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగిన తర్వాత ఆ తర్వాత కొంచెంసేపు మళ్ళీ అక్కడ ఒక కొంచెం సేపు కూర్చొని ఆలోచించుకొని దీర్ఘంగా అప్పుడు పెసరపప్పుని కడిగి ఇలా గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్ కడిగి మళ్ళీ అందులోనే చట్నీ కూడా మిక్సీ చేసేసాను అనమాట చెప్పాను కదా కొబ్బరి ముక్కలు వేస్తున్నానని చెప్పి ఇలా కొబ్బరి ముక్కల్ని కడుక్కోకపోతే మళ్ళీ చిరాకు చిరాకుగా ఉంటుంది కదా అందుకని చెప్పి అవి కూడా మంచిగా కడిగి అవి కూడా కలిపి మిక్సీ పట్టాను అనమాట క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను కదా అది సాల్ట్ సరిపోతుందో సరిపోదో అని భయంతో కొంచమే వేసాను కానీ సరిపోయినా సరిపోకపోయినా ఇంకా అలాగే తినేసామన్నమాట నాకు తెలియట్లేదు అది ఎంత వేస్తున్నాము ఎక్కువైపోతుందేమో అని భయం వేసి తక్కువ తక్కువ వేస్తున్నాను మనకి జారుగా ఉన్న సాల్ట్ అయితే తెలుస్తుంది కానీ ఇది తెలియట్లేదు నాకు సో అలాగైపోయింది చట్నీలో ఉప్పు తక్కువ అయింది ఇంకా ప పెసరట్లు వేయడం స్టార్ట్ చేసేసాను పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాం అనుకున్నాను అల్లం తురిమేద్దాం అనుకున్నాను కానీ ఒక పక్కన తలంతా తిరుగుతుంది కదా ఇంకా అందుకని ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు ఒక్కటే వేసేసి అలా కానిచ్చేసాను అన్నమాట ఈరోజుకి పెసరెట్లు వేసుకుని బాగా తినేసి చాలా అంటే చాలా గిన్నెలు రెడీ అయ్యాయి నా కోసం కడుక్కోవడానికి అవన్నీ క్లీన్ చేసేసి తర్వాత చాలా పెద్ద పనే చేశాను ఈరోజు మేము మా ఆఫీస్ దగ్గర అమృతం అని చెప్పేసి ఒక ఆయుర్వేదం షాప్ ఉంది ఆ షాప్లోకి వెళ్ళాము నిన్న స ఫ్రైడే రోజు వెళ్తే అక్కడ ముల్తానీ మట్టి తీసుకున్నాను నేను ముల్తాన్ని మట్టి అండ్ జాగ్రీ బెల్లం పొడి తీసుకున్నాను అవి న్యాచురల్ అని చెప్పేసి ఆర్గానిక్ బెల్లం పొడి అది ముల్తాన్ని మట్టి ట్రై చేద్దాము చాలా రోజులైంది ట్రై చేయక అని చెప్పేసి తీసుకున్నాను అనమాట యాక్చువల్గా నేను అది వీడియో తీసాను కానీ పోస్ట్ చేద్దామా వద్దా అని అనుకున్నాను మంచిగా రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మీకు అది సజెస్ట్ చేస్తున్నాను ఇలాగా మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము లేట్గానే అది కూడా ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది తినేసరికి కూడా ఇంకా అన్ని పనులు చేసుకుని దాని తర్వాత ముల్తాన్ని మట్టి అప్లై చేశాను తినిన తర్వాత ఫస్ట్ మొఖం వాష్ చేసుకుని రోజ్ వాటర్ రాసుకున్నాను రోస్ వాటర్ అప్లై చేసేసుకున్న తర్వాత మంచిగా ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ పాలు పాలు అప్లై చేసుకున్నాను ఫేస్కి అది కడిగేసుకున్న తర్వాత ముల్తాన్ని మట్టి అప్లై చేశాను అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి ప్యాకెట్ చాలా మంచిగానే ఉంది రిజల్ట్ ఇది సాఫ్ట్గా అయింది స్కిన్ ఇది ముల్తాన్ని మట్టి అనమాట అమృతం వాళ్ళది ఇది పంజగుట్ట సాయిబాబా టెంపుల్ ఉంది కదా ఆ లైన్లో ఉంది ఈ షాపు బాగానే పనిచేసింది సాఫ్ట్ అయిపోయింది నాకు స్కిన్ సాఫ్ట్గా అయ్యింది నెక్ కూడా రాసుకున్నాను సాఫ్ట్ అయ్యింది ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే కొంచెం వెంటనే ఏది రిజల్ట్ తెలియదు కదండి కొంచెం మంచిగా అంటే కొంచెం మచ్చలు గట్టా ఉంటాయి కదా అవి కొంచెం తగ్గిన తగ్గినట్టుగా అనిపించింది ఫస్ట్ అప్లై కాబట్టి నాకు కానీ మంచిగా పనిచేసింది ఇందులో రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని రాసుకుంటున్నాను చాలా మంచిగా పనిచేసింది ఒక టెన్ మినిట్స్ ఆరిన తర్వాత ఇంకా వాష్ చేసేసుకున్నాను చాలా బాగా పనిచేసింది నేను ఇది రాసుకున్నాను కాబట్టి ముఖానికి సోప్ కానీ బాడీ బాడీ క్రీమ్ ఉంటుంది కదా అది కానీ ఏమీ అప్లై చేసుకోలేదు జస్ట్ వాటర్తో వాష్ చేసుకున్నాను అంతే ఫేస్ మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఒక్కసారి ట్రై చేయండి పంజగుట్టలో సాయిబాబా గుడికి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ షాప్ అమృతం అనే షాపు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అది వీడియో తీస్తాను మేబీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అలా వెళ్తాం ఇంకా అప్పుడు వీడియో తీస్తాను ఇలాగ అప్లై చేసుకుని ఇంకా ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది నాకైతే మీకు ఎవరికైనా ట్రై చేయాలి అని ఉంటే ట్రై చేయండి అక్కడ చాలా పౌడర్స్ ఉన్నాయి నీమ్ పౌడర్ ప్లస్ మందారం పువ్వులు ఆమ్లా ఇలా చాలా ఉన్నాయి అన్ని ఆర్గానిక్కే ఒకసారి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్